నెల్లూరు జిల్లా కావలి మండలంలో గ్రావెల్ మాఫియాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కావలి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ముట్టడించారు. తహసీల్దార్ గదిలోకి వెళ్లి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కావలి మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపును ఎందుకు అడ్డుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. కార్యాలయంలో తహసీల్దార్ మాధవరెడ్డి లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ వారి వద్దకు వచ్చి అర్జీ ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో మాలేపాటి సుబ్బానాయుడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు, మైనింగ్ జిల్లా అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగి వేజారామని, ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తహసీల్దార్ వెంటనే వచ్చి గ్రావెల్ తరలింపుపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ గ్రావెల్ మాఫియా మామూళ్ల మత్తులో ఉన్నారని అనడంతో డిప్యూటీ తహసీల్దార్ అడ్డుచెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మాలేపాటి సుబ్బానాయుడుతో మాట్లాడారు. తహసీల్దార్ వచ్చి ఖచ్చితమైన సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. రెవెన్యూ ఆఫీస్ అంట, రెవెన్యూ డిపార్ట్మెంట్ యూనిట్ వాళ్ళకి ఒక పర్సంటేజ్, మైనింగ్ ఒక పర్సంటేజ్, ఎమ్మెల్యేకి ఒక పర్సంటేజ్, ఎమ్మెల్యేకి 3000, రెవెన్యూ 1000, మైనింగ్ 1000. ఎడబాగుపోతే రాష్ట్రం రోజు 450 డబ్బులు చెప్పి ఎన్ని అర్జీలు ఇచ్చాము, జాయింట్ కార్డు కలిసాము, ఎస్పీకి చెప్తాము, డిఎస్పీకి చెప్తాము, ఎంఆర్ఓ చెప్పాము, ఆర్డీఓ చెప్తాము. ఈ కేవలం ఎవరు అమాయకుడు కానీ ఏడాది 4 రూపాయలు కావాలంటే పట్టుకుంటారు, వాడు పొలంలో వాడు కావాలంటే పట్టుకుంటారు. ఎన్ని మీకు తెలీదా? అమాయకులైతే వేధిస్తారు. భయమా మీకు? మీకు మీకు షేర్ లేకుంటే ఎందుకు మీరు పోవట్లేదు? ఎమ్మెల్యేకి నేను ట్రిపు 3000 ఇస్తుంటే గమ్ముగా ఇంట్లో ఉన్నాడు, ఎందుకు నువ్వు ఆపట్లేదు? నేను రోజు అరుస్తున్నా, ఎందుకు గమ్ముగా ఉన్నావు? ఈ కావల్ని రావణాకర్షణలో కాల్ చేశాడు. కావలిలో ఇంత సంపద ఉందని చూపించిన ఏకైక ఎమ్మెల్యే నువ్వే. కాంగ్రెస్ లో ఏం చేస్తావు మీరు? కనీసం ప్రజలు వస్తే వచ్చి సభను చెప్పే దిక్కు లేదా? ప్రజలంటే ఇంత చిన్న సూప, ప్రతిపక్షం అంటే ఇంత చిన్న సూప మీకు? మీకు అందరికీ గుణపాఠం చెప్తాం, ట్రైన్ దగ్గర పడది గుణపాఠం చెప్తాం. మీరు ఆడింది ఆట పాడిన పాడగా ఉంది. ప్రజలంటే మీ కంటిలో కంటే నలుసులాగా ఉంది. ధ్వంసం చేస్తారు ఈ రాష్ట్రాన్ని. ఒకటి కాదు, దేనికి మట్టి కూడా వదిలిపెట్టాల. మట్టి కానీ, ఇసుక కానీ, గ్రావులు కానీ, లేవుట్లు వేస్తే డొంకలు కానీ, కాలువలు కానీ, శ్మశానాలు కానీ ఒక్కటి ఒకటి లేదు. ఉండేలే ఎమ్మరో ఉండమని చెప్తా, అంటే దమరు పెట్టిస్తా బయట వంట వారు కూర్చో ఎంత ఉంటారు. నాకైపోయింది ఎక్కువ చంపు దమరు రెడీగా ఉంది. చేస్తాను చెప్పు, నువ్వు డిప్యూటీ తహసీల్దార్ చెప్తావు, చెప్పు హామీ. నాకు ఉద్యోగం చేసి తీసుకో, నువ్వు హామీ లేవా? ఇది హామీ లేదా? ప్రజలకు హామీ రా, ప్రజలు చూపా. మీకు మీరు తెలుగు కూర్చో, మీకు అంత మీ ఇది బాబీ కూర్చో ఉంటారు, ఉండండి కూర్చో, అచ్చే కూర్చో కూర్చో కూర్చో. ఇంత ప్రజలు.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.